ఏంటే నీకు చాలా ఎక్కువైంది. నేనేమన్నాను? నీ నోటికే కాదు, నీ కళ్ళకే మాటలున్నాయి. నీ చీర బావుందని చూస్తున్నాను. అంటే ఏ బ్రాస్లో ఉండమంటావా? నేనుండమన్నాను ఉండవుగా. ఏంటి వీణా, నీ చీర బావుందమ్మా. రోజూ కట్టుకున్న చీరే ఈరోజు చూసినట్టు మాట్లాడతావేంటి? దీని నోటికి తాళం వేయడం కష్టమమ్మా. కనీసం గదిలో పెట్టైనా తాళం వేద్దాం. దీనికి ప్రతిదీ ఎగతాళిగానే ఉంది. నా భార్య సులోచన. నమస్తే. నమస్తే. భాస్కర్, మనం రోజు మాట్లాడుకుంటుంటాం కదా, భోజనం ఏర్పాట్లు అయ్యాయా? అయిపోయండి, రెండు నిమిషాలు రామ్మా. పదబాబు రా, కూర్చో. అందరం కలిసే భోంచేద్దాం. మేం తర్వాత తింటాలే బాబు. నేను అమ్మ కంపెనీ మీకు, నేను కంపెనీ ఇస్తా. నీ సంగతి తర్వాత చెప్తాను. సత్య, చాలు చాలు, మొహమాట పడొద్దు భాస్కర్ గారు. వంట మా అక్క చెయ్యలేదు, మీరు నిరభ్యంతరంగా తినొచ్చు. అక్క రోటీపిండి కలిపింది నువ్వేగా, సర్వ్ చెయ్యి. నాకు సిస్టర్, ఇంకా మ్యారేజ్ కాలేదు. ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నారా? వచ్చే సంవత్సరం అనుకుంటున్నారు. మీరు ఈ సంవత్సరం చేసుకుంటారా? చేసుకున్నాను కదా. ఔషధ మొక్కల్ని. నేను సూడాన్ ప్రపోజల్లో ఉన్నాను. అక్కడ ల్యాండ్ లీజుకు తీసుకోవాలని సత్యగారు మీకు చెప్పే ఉంటారనుకుంటాను. ఇంకా లేదు బాబు. భోజనం చాలా బాగుంది, నేనైతే ఎక్కువ తినేశాను. అందుకే మా సత్యక స్పెషల్గా కిళ్ళి తెప్పించింది భాస్కర్ గారు. ఇది తింటే క్షణాల్లో అరిగిపోతుంది. తిన్నాక మనకి ఎలాగైనా అరుగుతుంది. ముందుగా మీ అమ్మగారిని సత్యగారిని భోంచేయమనండి. పర్వాలేదు, మేం తర్వాత తింటాం. నేను వెళ్తానండి. అదేంటి బాబు, ఓ 10 నిమిషాలు కూర్చోవచ్చుగా.
నాకు ఉండాలనే ఉందండి, కానీ నేనున్నంత వరకు వాళ్ళు తినేలా లేరు. వాళ్ళు భోంచేస్తే హ్యాపీగా ఇంకొక అరగంట ఇక్కడ గడుపుతాను. విన్నారుగా, తినకపోవడం మర్యాద అమర్యాద. రామ్మా, సెకండ్ రౌండా? అంతా రౌండ్ అవ్వాలని లేదు, మీరు గెస్ట్, వడ్డించకూడదు. సో నేను గోయింగ్, వడ్డించింగ్ అండ్ కమింగ్. ఈ లోపల కెళ్ళిలన్నీ తినేయొద్దు, నాకు ఒకటి ఉంచండి. తీసుకోవాలి. ఇల్లు ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇల్లు గుర్తు రావటం ఏంటి? ఇల్లు మర్చిపోయాననుకున్నావా, సన్యాసులు కలిసిపోయాననుకున్నావా? నీ వాలకం చూస్తుంటే అలానే ఉంది. ఒక కాషాయ బట్టలు తప్పితే ఆ గడ్డము, నువ్వు సన్యాసిలాగానే ఉన్నావు. ఎక్కడే నిలబెట్టి కుశల ప్రశ్నలా ఇంట్రాగేషన్? బుచ్చి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఎక్కడుంచి వస్తున్నావురా? ఇన్ని రోజులు ఏమైపోయావు? మీ నాన్న ఫోన్ చేస్తుంటే ఎందుకు మాట్లాడటలేదు? పొలం కొనడానికి భయానే ఇచ్చానని నీకు తెలుసు. అది వెనక్కి నువ్వు తీసుకొస్తావా, నన్ను తీసుకురమ్మంటావా అన్నది నువ్వు. ముళ్ళ మీద అడ్వాన్స్ చేశా, అది తీసుకురావడానికి టైం పట్టింది. ఈ లోపలనే ఫోన్లు తీయటం ఎందుకు? 90,000 గురించి మీతో అడిగించుకోవడం ఎందుకు? నేను అడిగింది నువ్వెక్కడి నుంచి వస్తున్నావని. అంటే ఏ ఊర్లో పొలాలు కొన్నావు, ఎవరికి భయానా ఇచ్చావు? సూటిగా అడగటం అంటే ఇలా కాదు నాయనమ్మ. నువ్వు ఒడిసిలేరు ఎందుకెళ్ళో, అక్కడ భూములు ఎందుకు కొన్నావు అని అడగాలి. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు సూటిగా విను. మిమ్మల్ని 500,000 మీరు కక్కుర్తి పడ్డారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మేం కక్కుర్తి పడేదేంట్రా? చేసిన వెధవ పరికి సిగ్గుతో చావక? నేను ఎదవ పని చేశానా? నేను సిగ్గుతో చావాలా? నాన్న, తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. అసలే నా కడుపు రగిలిపోతుంది ఇక్కడ. దేనికి నాయన అంత కడుపు రగిలిపోవటం? దేనికా? ఇప్పుడు నేను 1,00,000 నష్టపోయాను కాబట్టి. సన్నాసి కోతల కూయకు. నాయనమ్మ, కోతల కూయడానికి నేను రైలు ఇంజిన్ కాదు, కోటి అక్షరాల 1,00,000. అందులో మనం 500,000 పెట్టుంటే నెట్టో 95,000 మిగిలేవి. నీకు చెప్పకుండా అడ్వాన్స్ ఇచ్చాడు మా నాన్న. నీకు చెప్పాక వెనక్కి తీసుకురమ్మన్నాడు. అంటే మీ ఇద్దరు నా భవిష్యత్తు ఆడుకున్నారు. నేను ఇంటికి రాపోయినా మీకు బాధ లేదు, 90,000 ఏమైపోతాయా అని మీరు బాధపడిపోతున్నారు. ఈ నిమిషం నుంచి మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇందులో మీరు ఇచ్చిన అడ్వాన్స్ ఉంది, ఇప్పుడు దాకా మీరు చేసిన ఇంట్రాగేషన్ చాలు. మనవడు చాలా తెలివైన వాడు, ఇన్ని రోజులు బలాదూరుగా తిరిగాడు, అది కప్పిపుచ్చుకోవడానికి గడ్డాలు మెచ్చుకొని అడ్డంగా మాట్లాడుతున్నాడు. ముందా డబ్బులు సరిగా తెచ్చాడో లేదో చూడు. అలాగేనమ్మా. రై, నానమ్మ అడిగింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి? అసలు నువ్వు వరుసలేరు ఎవరిని అడిగెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఈ విషయం ముందు చెప్తే నీకు అడ్వాన్స్ కూడా ఇచ్చేవాడిని కాదు. అందుకే నీకు చెప్పలేదు. రామకోటేమో ఈ ఊరు నుంచి 300,000 తేలి అక్కడ సెటిల్ అయ్యాడు. ఆ ఊరు అలాంటిది, అందుకే అక్కడికి వెళ్ళాను. ఊళ్ళో కాదురా, మనిషిలో ఉండాలి తెలివి, పెరుగుదల. అవి ఇక్కడ లేవు కాబట్టే వెళ్ళా. 500,000 ముష్టి, 500,000 నాకు పారేసి ఉంటే ఈ రోజు నేను 1,00,000 అధిపతిని. అయ్యే ఉంటే ఇప్పుడు అప్పులు తీర్చివ్వండి, రేపటి అప్పులు కూడా పనికొచ్చేవి. అప్పులా? అవును, 1,00,000 భూమి మీద ఉంటాయి, అవి చూపించి ఇంకో 4-5 బిజినెస్లు చేసేవాడి. నువ్వు కథలు చెప్తే వినటానికి మేమేం చిన్నపిల్లలం కాదు. కథలా? అవి మీ అమ్మ చెప్తే నువ్వు వింటావు. నేను తీసుకున్నప్పుడు 250,000, ఇప్పుడు 50,000. లెక్కెట్టుకో. నీలా నిన్న 100,000కి 10,000 నొక్కేలా. నా టైం మాత్రమే కాదు, నీ టైం బాగలేదు. లేకపోతే 2 రోజులు తనివి తీరాలి ఎక్కడుకుని ఓడి. 1,00,000 నాశనం చేయడం తయారైపోతారు. ఆ
ఇన్ని రోజులకి మీరు ప్రశాంతంగా ఉండటం చూస్తున్నాను. చుట్టూ సమస్యలున్నా ప్రశాంతంగా ఉండగలిగేవాళ్ళే ధన్యులు సులోచన. ఇప్పుడు అన్ని సమస్యలు ఒక కొలిక్కొచ్చే కదండి. మనం సత్య పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే బాగుంటుంది. మన పిల్లల అదృష్టవంతులు సులోచన. నిజానికి సెజ్లో భూములు పోతాయన్నప్పుడు, మనం తీసుకున్న బాకీ అప్పులు వాళ్ళు కట్టమని ఒత్తిడి చేస్తున్నప్పుడు నేను చాలా కుంగిపోయాను. పిల్లలు బంగారం అమ్మారు, చివరికి పొలం అమ్మడానికి కూడా సిద్ధమయ్యాం. అప్పుడేమనిపించిందో తెలుసా? సత్యపెళ్లి చేయగలనా? తనకెలాంటి భర్తను తీసుకురాగలం? కనీసం పెళ్ళైనా కాస్త బాగా చేయగలనా అనుకున్నాను. ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటేనే భయంగా ఉంది. నాకు మన పిల్లలకి ఓ తేడా ఉందండి. అమ్మా నాన్న లేక దూర బంధువుల మీద ఆధారపడిన నేను పెద్దగా చదువుకోలేదు. మన పిల్లల పరిస్థితి అది కాదు, వాళ్ళు చదువుకున్నారు. ఏవైనా చేయగల ధైర్యం, నమ్మకం సత్యకి వీణకి ఉన్నాయి. అందుకే ఓ అమ్మగా వాళ్ళ పెళ్లిళ్ళ గురించి ఏ ఆందోళన పడలేదు. చెప్పానుగా, సమస్యలు ఎన్నున్నా ప్రశాంతంగా ఉండగలటం గొప్ప విషయం అని. అందుకే నా పిల్లలు అదృష్టవంతులు అన్నాను. ఆ అదృష్టం వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అది అదృష్టమో జీవితానుభవమో ఏదైనా కావచ్చు. మన సత్య నీ ఉద్యోగం మానిపించేద్దామంటారా? అది ఉద్యోగం అని ఎవరన్నారు? సరదాగా చేస్తోంది. ముందే అనుకున్నాంగా పెళ్లి కుదిరాక తన అక్కడ 5 నిమిషాలు కూడా ఉండదని. ఇంట్లో ఉంటే ఏం తోస్తుంది? వెళ్ళని రుద్రా. వీణా, నువ్వు కాలేజ్కి వెళ్ళడం మానేస్తే మంచిది. నాకు ట్రాక్టర్ డ్రైవింగ్ రాదే. లేకపోతే ఏంటి, ఎప్పుడు ల్యాప్టాప్ తప్ప క్లాస్ పుస్తకాలు చదవవా? ఇప్పటిదాకా చదివి చదివి బోర్ కొట్టి ఇప్పుడే ఓపెన్ చేశా. ఇంతలోపు తమ ఎంట్రీ ఇచ్చారు. ఒక పని చేస్తా, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నాన్నకు చూపించను, ముందు నీకు చూపిస్తా. చాలా. ఈ ల్యాప్టాప్ టైంని కూడా స్టడీస్కి యూజ్ చేసుకుంటే నీకింకా ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది కదా. నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తుందే నీకోసం. నాకోసమా? అవును, మా అక్కకు అందమైన ఆకర్షణీయమైన వరుడు కావలను. ఉద్యోగం ఇంజనీర్, అది కూడా కెమికల్ ఇంజనీర్ అయితే ప్రాధాన్యత ఉంటుంది. కట్నం 10 ఎకరాల ఔషధ ముక్కలు. నీ ఫోటో ఇస్తే ఇందులో పెడతాను. పిచ్చి పిచ్చి వేషాలేయొద్దు. అంకయ్య గారి వెంకయ్య పేటెంట్ తీసుకున్నాడుగా. నాకోసం నువ్వు వివాహ వెబ్లో చిక్కుకోనవసరం లేదు. నేను ఆన్లైన్ మ్యారేజ్ చేసుకోను. లైన్ కొట్టండి. పెళ్లిలో లైఫ్ ఏముంటుంది సత్యమ్మా? నీ సంసారం కూడా ఆఫ్లైన్ కంప్యూటర్లా సైలెంట్గా పడుంటుంది. సంతోషం. నెట్లు ఫేస్బుక్లు నీకవసరం. చదువుకుంటావో సర్చ్ చేసుకుంటావో నీ ఇష్టం. నాకు అమ్మా నాన్నలే మ్యాచ్ చూస్తారు. ఎందుకే నవ్వుతున్నావు? నా నవ్వుకు అర్థం నీకు తెలుసు. తెలియకపోతే తర్వాత చెప్తాను. ఏంటమ్మా రామకోటయ్య పెంచిన చెట్లను చూస్తున్నావు? రామకోటయ్య పెంచడమేంటి ప్రహ్లాద? ఆయన విత్తనం నాటాడు, అవి మొక్కలయ్యాయి. ఆ తర్వాత నుంచి వాటికి నీళ్లు పోచింది నేను, ఆల్లా పాల్లా చూసింది నేను. వీటి ఫలాన్ని మాత్రం నేను తిన్ను. మీరందరూ తింటుంటే సంతోషంగా చూస్తాను. నాకు తెలుసమ్మా. బుచ్చిగా డబ్బులు సక్రమంగా తెచ్చాడా? వాడి గోలేంటి? రూపాయి పొరులు పోకుండా తీసుకొచ్చాడమ్మా. ఈసారి ఎందుకో వాడి ముఖం చూస్తుంటే అబద్ధం చెప్తున్నట్టు అనిపించటం లేదు. నన్ను డబ్బడిగినప్పుడు కూడా
నాకంటూ ఓ వ్యాపారం ఉండాలి కదా అన్నాడు. ఇదివరకంటే వేరు. ఇప్పుడు శేషుబాబు పెళ్ళయింది, వాళ్ల సంసారం చూస్తున్నాడు. నేను ఇలాగే ఉంటే నాకు పెళ్లి కావడం కష్టం అనుకున్నాడో ఏమో. అందుకు వడసలేరు వెళ్ళాలా? మళ్ళీను వాడి మాయలో పడుతున్నావు ప్రహ్లాద. నేను బుచ్చినంత తొందరగా నమ్మను. నువ్వు చెప్తున్నాక వాడి మాయలో ఎలా పడతానమ్మా? వాడిని గట్టిగా అడిగాను, వడసేరు ఎందుకు వెళ్ళేవరా అని. మామయ్య 3 లక్షలతో పాదం నుండి వెళ్ళి 1 ఎకరాలు సంపాదించాడు కదా, నేను కూడా అలాగే సంపాదించుకోవాలనుకున్నాను అన్నాడు. అంటే వాడికి రామకోటయ్య గారి ఆదర్శమా? వాడికి తెలిసింది ఆయన ఒక్కడే కదమ్మా. అలాగా మనమెవరూ ఆదర్శం కాదనమాట. అలా కాదమ్మా, వాడి మనసులో ఆ ఊళ్ళో ఏదో మహత్యం ఉందని ముద్రపడింది. లేకపోతే రామకోటయ్య ఆ మాత్రం సంపాదించడమేంటి? ఓర్ని ఊర్లకు కూడా మహత్యాలుంటాయా? నాకు తెలీదులే. అదేంటమ్మా, పెద్దదానివి. నీకు నేను చెప్పేంత వాడిని కాదు. మన ఊళ్ళో ఉన్నంతకాలం మనం అస్తుపిస్తుగానే బతికాం. పాలెం వచ్చాక మనకు కలిసొచ్చింది, అలాగే రామకోటయ్యకి వడిసలేరు కలిసొచ్చింది. ఊరు ఒకటే, కొంతమందికి మంచి జరిగితే ఇంకొంతమందికి చెడు జరుగుతుందమ్మా. అలా అంటావా? అందుకనేనేమో మనవరాలు ఎలా అయినా పాలెం నుంచి శేషబాబుని నెల్లూరు తీసుకెళ్లాలని పాట్లు పడుతుంది. కంగారు పడకు, నా జాగ్రత్తలో నేనున్నాలే. అయినా ఎకరం 2.5 లక్షలకు కొన్నానని బుచ్చి చెప్పాడు. మహా అయితే ఇప్పుడు 5 లక్షలు కావచ్చు. ఏకంగా 50 లక్షలవుతుందంటే ఎలా నమ్ముతాం ప్రహ్లాదా? అక్కడ సిద్ధొచ్చిందని చెప్తున్నాడు కదమ్మా. సెజ్జో గుజ్జో, మరీ ఆకాశానికి భూమికి ఉన్నంత తేడానా? నాకు నమ్మకం లేదు. రామకోటయ్యని పెళ్లి పిలవటానికి శేషుబాబుతో ఒడిసేరు వెళ్ళాడు. అక్కడ సర్పంచ్ గారబ్బాయితో స్నేహం కలిసిందమ్మా. అయినా అక్కడ పొలాలు అంత పెరిగాయని చెప్తే బుచ్చుకొచ్చే లాభమేంటమ్మా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ప్రహ్లాదా, మనం కళ్లతో చూడందే చెవులతో వినందే దేన్ని మనం నమ్మకూడదు. బుచ్చిగాడెందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు? అసలు నిజమేంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం నువ్వు ఒకసారి వడుసలేరు వెళ్ళొస్తే మంచిది. నేనా? ఏ, బుచ్చిని పంపిస్తావా? నేను ఆలోచిస్తుంది అది కాదమ్మా. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు. వీలు చూసుకొని త్వరలోనే వెళ్ళు. జాగ్రత్తగా అక్కడ విషయాలన్నీ తెలుసుకొనరా. అలాగేనమ్మా. నాకు అర్థమైంది. నీ తల్లి మనసు ఎంత తల్లడిలు పోయింటుందో నాకు తెలుసు. కానీ ఏం చేయను, నా చేతులకు నేనే సంకెళ్ళు తగిలించుకున్నాను.